కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో చుక్కెదురైంది. అబ్దుల్లాపూర్ మెట్లోని కోహెడా ప్రాంతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పళ్ళ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో పార్కింగ్ సమస్య ఉండడం, అంతేకాకుండా అక్కడున్న వ్యాపారస్తులు హమాలీలు ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడంతో పెద్ద న్యూసెన్స్గా మారింది. ఇందుకోసం అధికారులు అబ్దుల్లాపూర్ మెట్లోని కోహెడా ప్రాంతంలో ఉన్న సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా షెడ్లు వేసి పండ్ల మార్కెట్ అక్కడ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున గాలి దుమారం వర్షం రావడంతో అధికారులు ఏర్పాటు చేసిన షెడ్లన్నీ కుప్పకూలిపోయి వ్యాపారస్తులకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా సుమారు 5 వ్యాపారస్తులు తీవ్రంగా గాయపడడంతో వెంటనే వారందరినీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పలువురు నేతలు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వ్యాపారస్తులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దీనిపైన సీరియస్గా వ్యవహరించాలి, నష్టపోయిన రైతులందరికీ ఆదుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేశారు.